హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు కర్ణాటకలో ఆంధ్ర రుచులండి. ఈరోజు నేను మీకు చూపించేది ఏంటంటే రెసిపీ మెంతికూర టమాటా అండి. మెంతికూర టమాటా రెసిపీ చూపిస్తున్నాను. మెంతికూరతో టమాటా ఇక్కడ మాకు పెద్ద పెద్ద కట్లు దొరుకుతాయి. మెంతికూరలు మనకి ఇంతింతే దొరుకుతాయి కదా, అవి దొరకవు అనమాట. కొంచెం పెద్ద సైజు, ఈ సైజులో దొరుకుతాయి. ఆకులు ఒక్కటి ఒలుచుకుంటాం, అలా ఒలుచుకొని శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను. దీనికి ఏమేమి కావాలో చెప్తాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటా. ఉల్లిపాయలు వచ్చేసి రెండు అండి, ఇంతింతాయి. టమాటాలు ఈ సైజ్ కాయలు రెండు, నాలుగు పచ్చిమిరపకాయలు, మెంతికూర ఒక కట్ట, సరిపడినంత ఉప్పు, పసుపు, కారము. ఇదిగోండి రెండే రెండు, ఇంతింత రెండు చెక్కల లవంగాలు, నాలుగైదు లవంగ చెక్క, ఇంతింతాయి రెండు చెక్కల చెక్క, నాలుగైదు లవంగాలండి. తాలింపు గింజలు, కరివేపాకు, ఇంగువ, కొంచెం వాటర్, ఆయిల్, ఇంతేనండి దీనికి కావాల్సినవి. ఇప్పుడు మనం తాలింపు వేసేసుకుందాం. ఆల్రెడీ నూనె కాగిపోయింది, తాలింపు వేసేసుకుందాం. స్టీల్ కళాయి కదండి, కొంచెం తొందరగా వేపు వచ్చేస్తుంది అనమాట, అందుకే అన్ని రెడీగా పెట్టేసుకున్నాను. ఇంగు వేసుకున్నాం, కరివేపాకు, నేను వచ్చేసి ఆయిల్ వేసర నూనె వాడతానండి, అందుకే అలా వస్తుందన్నమాట, బబుల్స్ బబుల్స్ నురుగులా వస్తాయి. తాలింపు వేసుకుంటేనే మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇగోండి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కొంచెం వేగిద్దాం. దీనిలోనే చెక్క, లవంగం, ఇదిగోండి నా లవంగాలు నాలుగైదు సరిపోతాయి. ఫ్లేవర్ కోసం అంతా ఇవేం చిత్త కొట్టుకోక్కర్లేదు. చెక్క రెండు చెక్కలు చిన్న చిన్న ముక్కలు చేశానండి, ఎక్కువ వేసుకోవద్దు, ఘాటు వచ్చేస్తుంది. సరిపోతాయి, ఇది ఒక్కటే కాబట్టి. వేగిపోయింది, ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. తొందరగా వేగిపోద్దండి స్టీల్ కళాయిలో, జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట, లేకపోతే మాడిపోద్ది. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకోగానే మనం కొంచెం పసుపు, తొందరగా వేగిపోద్ది అనమాట ఉల్లిపాయలు. ఉప్పు సరిపోయేంత, మనం తినే కారాన్ని బట్టి అండి ఉప్పు కారాలు. ఉప్పు తక్కువే వేసుకోండి, కావాలంటే చూసి మళ్ళీ కలుపుకోవచ్చు. ఎక్కువైతే ఇబ్బంది కానీ తక్కువైతే ఇబ్బంది ఏం లేదు కదా. ఇప్పుడు దీనిలోనే మనం టమాటా కూడా వేసేసుకుందాం, కొంచెం మగ్గింది, దీనిలోనే టమాటా వేసుకుందాం. ఇప్పుడు ఇది కొంతసేపు సెట్ అయిపోవాలన్నమాట, దీన్ని ఇలా వంచేద్దాము, మగ్గిపోవాలి. సిమ్లో పెట్టుకొని స్టవ్ ఒక 5 మినిట్స్, ఊరికే మగ్గిపోద్దండి, ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. ఇదిగోండి చూడండి, చూసారా మగ్గిపోయింది బాగా చక్కగా నీట్గా. మనం ఇంతవరకు వాటర్ కూడా వేసుకోవాలి, ఈ టమాటా వాటర్తోనే ఇంత మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే మెంతికూర యాడ్ చేసేసుకుందాం. మెంతికూర కన్నా ముందు కారం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మెంతికూర యాడ్ చేసుకుందాం. మెంతికూర ఆల్రెడీ నేను ఇందాక చూపించాను కదా, చాలా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఇది టమాటా మగ్గేలోపు మెంతికూర తరుక్కున్నాను, కొంచెం పెద్ద ఆకులు ఉంటాయి కదా,
స్మాష్ అయిపోతాయి అన్నమాట, ఉడికిపోతాయి నీట్గా. ఇది ఈ కూర చపాతి, పూరి, రోటీ ఇట్లన్నిట్లోకి సూపర్ ఉంటుందండి. కాంబినేషను చాలా బాగుంటుంది. రైస్లోకి కూడా బాగుంటుందండి. రసం పెట్టుకొని ఈ కర్రీ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. బాగా కలిపేసుకొని ఒకసారి ఇంకా అయిపోయిందండి. దగ్గర దగ్గర 10 మినిట్స్లో అయిపోద్ది కూర అన్నీ రెడీ పెట్టేసుకుంటే. మనం 10 మినిట్స్ లోపే అయిపోద్ది కూర చేయటం. ఊరికే మగ్గిపోద్ది, మెంతి కూర ఎంతలోకి మగ్గుద్ది. అందుకే మనం దీన్ని లాస్ట్లో వేసుకుంటాం. మెంతి కూర ఆరోగ్యానికి ఎంత మంచిదో మీ అందరికీ తెలుసు కదండి. ఉట్టి పప్పు ఎప్పుడు పప్పే కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే కొంచెం బాగుంటుంది అన్నమాట. చపాతీలో గట్లలోకి చూసాను నేను. మొత్తం నీళ్ళు కూడా వేసుకోవాలి, చూసారా కొంచెం వేసుకున్నాను అంతే, వాటర్ అంతే. ఇంతేనండి ఇది లాస్ట్ స్టేజ్ అన్నమాట. ఈ వాటర్ అయ్యేలోపు ఈ మెంతి కూర ఉడికిపోతుంది మనకి నీట్గా. నేను సిమ్లో పెట్టే చేస్తున్నాను చూడండి, హైలో పెట్టుకోలేదు. నేను సిమ్లో పెట్టే చేస్తున్నాను. సిమ్లో పెడితేనే 10 మినిట్స్లో అయిపోతుంది ఇది. ఇదిగోండి ఇప్పుడు మూత పెట్టేసుకుంటే ఇంకో 2 or 3 మినిట్స్ కంప్లీట్ అయిపోతుంది. ఇదిగోండి చూసారా దగ్గరికి అయిపోయింది చక్కగా. చాలు ఇలాగా ఈ కట్టేసాక కొంచెం చల్లారాక ఇంకా దగ్గరికి అయిపోద్ది కూర. ఇదిగోండి ఎక్కడ అడుక్కోడు అంటలా, చూసారా స్టీల్ కళాయిలో చేసినా కూడా నేను అలా జాగ్రత్తగా చూసుకుంటా చేసుకుంటే అడుగు అంటదండి. చాలా బాగుంటుంది చెప్తున్నాను కదా. రోటీలోకైనా చపాతీలోకైనా పుల్కాల్లోకైనా నైట్ టైం ఇలాంటిది చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, మంచిగా హెల్దీ. నేను చెప్పక్కర్లేదు, నేనేం డాక్టర్ని కూడా కాదనుకోండి, చెప్తున్నా ఆరోగ్యానికి చాలా మంచిది తెలుసు కదా. మెంతి కూర ఎంత మంచిదో బాగుంటుంది. ఇదండి మెంతి కూర టమాటా కట్టేశాను. ఇదే మెంతి కూర టమాటా. చాలా ఈజీ అండి, 10 నిమిషాల్లో కూర అయిపోతుంది. 10 మినిట్స్ అంతే. మనం ఈ మెంతి కూర ఒలుచుకోవడం ఒక్కటే లేటు. పొయ్యి మీద ఆయిల్ పెట్టేసుకొని తాలింపు వేసుకొని కట్ చేసుకొని వేసేసుకుంటే చేసేసుకోవచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అనమాట. అప్పుడు 10 నిమిషాల్లో కూర అయిపోద్ది, ఈజీగా అయిపోద్ది. నైట్ టైం అయినదే ఎప్పుడైనా సరే. అందరూ లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.